వసంతవల్లరికి స్వాగతం ఈ రోజు వసంతవల్లరిలో నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన సాంఘిక నవల ఎగిరే పావురమ పదకొండవ భాగం వింటారు గత రెండేళ్లుగా మదర్ తెరసా అనాథాశ్రమానికి పనిచేస్తున్నందుకు వాళ్లు చూపుతున్న ఉదారతే గాయత్రికి రాబోతున్న కృత్రిమ గుడికాలు ఆ ఉచిత వైద్యం కోసమే మరి క్రైస్తవ మతం పుచ్చుకోవడానికి మదర్ తెరెసాలోని క్యాంటీన్కి నామమాత్రపు జీతానికి రోజంతా పనిచేయడానికి ఒప్పుకోక తప్పలేదు ఆ ఆపరేషన్ చేయించాలని ఆమె స్నేహితుడు ప్రహ్లాద్ జేమ్స్తోనూ మదర్ తెరసా వైద్యులతోనూ సంప్రదించి నిర్ణయించింది కమలమ్మే అప్పట్లో తాత గాయత్రిని వంశీ సంస్థకి డబ్బు కోసం అమ్మేస్తున్నాడని వాళ్లు కాళ్ళు పెట్టించి వెట్టిచాకరీ చేయిస్తారని భయపెట్టింది కూడా కమలమ్మే మరి ఇప్పుడు మోకాలి నుండి కృత్రిమకాలే ఆమెకు అమర్చడం జరిగిన అదేమిటని కమలమ్మని అడిగే నోరుగాని ధైర్యంగాని గాయత్రికి లేవు గతవారం గాయత్రికి పద్దెనిమిదేళ్లు నిండిన సందర్భంగా కమలమ్మ ముందుగా ఆపరేషన్ జరగవలసిన రోజు నిర్ధారించేసింది మరో పనిగా పొలము డబ్బు కొట్టం అడుగుతూ గాయత్రి చేత తాతకి ఉత్తరం రాయించేసింది పనిగా గోవిందుతో త్వరలో గాయత్రి పెళ్ళి అంటూ మదర్ తెరసా అనాథాశ్రమంలో అందరికీ చెప్పేసింది తాతకి ఉత్తరం రాసి పంపిన మర్నాడే ఊరికి దూరంగా ఉన్న ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ గాయత్రికి జరిగిన ఆపరేషన్ అయినా తాము చేసుకుంటున్న కొలువులైనా తనకి స్నేహితుడు శ్రేయోభిలాషి అయిన ప్రహ్లాద్ జేమ్స్ అనే వ్యక్తి చలవేనంటుంది కమలమ్మ ప్రహ్లాద్ జేమ్స్ మూడేళ్లుగా తమ జీవితాలకి సూత్రధారి అతను గీసిన గీటు దాటకుండా అతను చెప్పిందే చేస్తుంది కమలమ్మ కొత్త ఊళ్ళో సత్రంలో దిక్కుతోచక సతమతమవుతున్న కమలమ్మని గోవిందుని గాయత్రిని ఆదుకుని ఏడాది పాటు తన క్యాంటీన్లోనూ తర్వాత రెండేళ్లుగా మదర్ తెరసాలో వాళ్లని కొలువుకి పెట్టింది అతనే అవడంతో అతని మాట వేదవాక్యే కమలమ్మకి ఆలోచనలతో తల మరింత మొద్దుబారింది మందువలనేమో నొప్పి తగ్గినట్టుగా మగతగా నిద్రలోకి జారుకుంది గాయత్రి అమ్మాయ్ లేలే తెల్లార్జాం నాలుగైందమ్మా రాత్రంతా ఈ రాత్రంత అందరూ ఒకటే మూలుగులు కాసేపన నిద్రలేదు నాకు ఓ మీ అందరి పనులు చూసేసుకునే నేను రెండో పక్కకి దిప్పిపోయి మళ్ళా తొంగుంటా అంటూ కుదిపి మరీ లేపింది రాత్రి డ్యూటీ ఆయమ్మ గాయత్రిని బయట సన్నని జల్లు మొదలైంది శుతిమెత్తగా గాలి గదిలోకి వీస్తోంది మళ్ళా నిద్రపోదామనుకుంటే కాలు నొప్పెట్టడం మొదలయింది నొప్పి తోచగానే గోవిందుతో పాటు కమలమ్మ గుర్తొచ్చింది కమలమ్మని చూసి రెండు రోజులవుతోంది మనసుకి హాయిగా ఉంది నిత్యం మాటలతో చేష్టలతో కాల్చుకు తినే కమలమ్మ నుండి కాస్త విశ్రాంతి అనుకుంది గాయత్రి ఇక గోవింద్ సరే సరే ఆమె చేతిలో ఓ కీలుబొమ్మ అప్పుడప్పుడు తాగి వాగుడు అరుపులు కూడాను అయినా అతనంటే గాయత్రికి మన్ననే రెండేళ్లుగా చదువుకునేందుకు సాయం చేస్తున్నాడు స్కూల్ పుస్తకాలు కావాలని అడుగుతూనే గాయత్రి వద్దనున్న ఏడో తరగతి పుస్తకాలు పట్టుకెళ్లి అనాథాశ్రమం టీచర్లతో ఆ విషయం మాట్లాడాడు చర్చ్ లైబ్రరీ నుండి ఎనిమిదో తరగతి పుస్తకాలు పైసా ఖర్చు లేకుండా తెచ్చిపెట్టాడు అసలు ఆ నుంచి కూడా ఇతరత్రా పుస్తకాలు పత్రికలు పేపర్లు వీలున్నప్పుడల్లా దొరకపుచ్చుకుని తెచ్చిస్తుంటాడు గోవింద్ కమలమ్మలా కాదు అతను ఆలోచనల్లో మెల్లగా తెల్లవారుతుంటే గాయత్రి కాలు నొప్పిలాగే బయట వర్షం కూడా ఉద్ధృతంగా మారింది వర్షం పడ్డప్పుడల్లా ఆ తాత గురించిన ఆలోచనలు గాయత్రిని మరింతగా కమ్ముకుంటున్నాయి గాయత్రీ అనే తాత పిలుపులోని ఆప్యాయత ఎంతగానో గుర్తొస్తోంది తాత మాట వినబడక యుగాలైనట్టుగా తోస్తోంది తాతకి చదువుకోవడమంటే ఇష్టమనే తన వెంట తెచ్చుకున్న ఏడో తరగతి పుస్తకాలు మొదలుకుని వదలకుండా చదువు సాగిస్తోంది పుస్తకాలు చదివే ఆమెకు ఊరటనిచ్చే తోడయ్యాయి తీరు కాస్తైనా తెలుసుకోగలుగుతోంది అంటే అది చదువు ఇచ్చిన చలవే వర్షంలోకి తీక్షణంగా చూస్తోంది తొలిపొద్దు వెలుగుల్లో మెరుస్తున్న వెండి తీగల్లా ఉన్నాయి వర్షపు ధారలు ఇలాంటి హోరెత్తే వర్షంలోనే కదా నేనానాడు సొంత మనుషుల్ని వదిలి అంతగా తెలియని వాళ్లతో తెలియని జీవనంలోకి పరిగెత్తుకొచ్చాను అప్పటి స్థితిలో ఆ వయస్సులో ఆ నిర్ణయం దిద్దుకోలేని తప్పుగా మారిందా బతుకులో పెనుమార్పులు తెచ్చి నేను ఊహించని ప్రపంచంలో నన్ను నిలబెట్టిందా అసలు ఆనాటి నా తలంపు సరి అయినదేనా అని నిత్యం నిలదీస్తుంది గాయత్రి మనస్సు ఆమెను ఏదీ ఆమె ఆశపడ్డట్టుగా జరగకపోగా తాతవద్దకు తిరిగి వెళ్లే అలవాటు అలవాటులేని అడ్డమైన కొలువులు చేస్తూ కమలమ్మ చేతిలో పావుగా మారిపోయింది గాయత్రి ఇక ఆపరేషన్తో అందరిలా రెండు పాదాల మీద అయితే నడుస్తానన్న ఆశ సగం హరించుకుపోయింది కృత్రిమ కాలే మరి అలా సాగుతున్న ఆలోచనలకి ఆనకట్ట వేసింది పొద్దున్నే డ్యూటీ మారిన ఆయమ్మ బొంగురు గొంతు ఏ లే పిల్లాలే డాక్టరం పనంత పనంతగానివ్వమ్మా తిని ఏడేడి నీళ్లతో మందేసుకో అదేలేమ్మా ఏడి కాఫీ నీళ్లతో మందేసుకుంటే నొప్పి నీరసం పోతాయి అని నవ్వుతూ గాయత్రిని పట్టి పైకి లేపడానికి సాయం చేసింది అవునమ్మా నీ వదిన నీ కాబోయే పెనిమిటి మళ్ళ రాలేదేమ్మా వస్తారా పాపం నువ్వు దుర్మార్గుడైన మీ తాత బారు నుండి పారిపోయి వచ్చావట కదమ్మా ఫోన్లే తల్లి మంచి పని చేసావు మనువయ్య కూడా నేను బానే చూసుకుంటాడులే ఆ అబ్బాయి గబగబా అని కదిలిపోయింది ఆయమ్మ విననట్టే నేలచూపులు చూసింది గాయత్రి కా సమాచారం అందించింది కమలమ్మేగా ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన రోజు మధ్యాహ్నం డ్యూటీలో ఉన్న గాయత్రికి కమలమ్మ చెప్పని సంగతిగాని ఆడని అబద్ధంగాని లేదని తెలుసు తాను చెప్పేవే నిజమని అందర్నీ నమ్మించాలని చూస్తుంది కమలమ్మ అమ్మాయి వచ్చేలోగా ఈ బన్ను పండు తినే ఆ నీ మార్చి మందులిస్తాగా అని వెళ్ళింది ఆయమ్మ గోవిందుతో తన పెళ్లి అన్న మాటలు మాటి మాటికి గుర్తొస్తున్నాయి గడచిన ఏడాదిగా మాత్రం ఇలా ఎందరికో ఆ మాట చెప్తూనే ఉంది కమలమ్మ నన్నుద్ధరించడానికి తను తన తమ్ముడు కంకణం కట్టుకున్నావని చెప్తుంది వయస్సుకి రాగానే నేను తాత నుండి నా ఆస్తులిప్పించుకున్నాక నన్ను కాపాడ్డం కోసం అదే త్యాగగుణంతో నన్ను తమ్ముడికిచ్చి పెళ్లి జరిపించేస్తానని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా పనిగట్టుకుని చెప్తోంది కమలమ్మ నోటెంట ఇలా నా పెళ్లి మాటలు మొదట్లో నాకు చిరాకుని ఏవగింపును కలిగించేవి కాని ఇప్పుడు పట్టించుకో బుద్ధి కావట్లేదు ఏమే అక్క ఈ యొటి దాన్ని నాకు కట్టబెడతానంటావు దీన్ని కట్టుకుంటే నా బాతుకాయిగా గడుస్తాదని బలవంతం పెట్టి నాకు ఇష్టం లేదే ఊరు కూడా దాటిచ్చేసావు అది గాక దాని తాత పొలం కొట్టం వస్తాయని లేనిపోని మాటలు చెప్తుంటావు ఆకు బతుకు మీద ఇష్టం పోయింది అంటూ కమలమ్మ మీద విరుచుకు పడ్డాడు పీకల వరకు తాగేసి ఒకట్రెండు సార్లు ఈ మధ్య గోవిందు వల పన్ని ఈ తమ్ముళ్ళు నన్నో పథకం ప్రకారమే తాత నుండి వేరు చేశారని తెలిసినప్పుడు మాత్రం కోపంతో గుండెలు మండిపోతూ ఉంటాయి గాయత్రికి ఏమీ చేయలేని ఆ స్థితిలో కూడా కాస్త ఊరటనిచ్చిన విషయం మాత్రం కమలమ్మ దండోరా వేసుకుంటున్న పెళ్లి మాటలకి గోవిందు గోవిందుకూడా ఎటువంటి విలువనూ ఇవ్వడం లేదని ఆలోచిస్తూ ఆయమ్మ పెట్టి వెళ్లిన బన్ను తిని నీళ్లు తాగాక వెనక్కి జారగలబడింది గాయత్రి మొదటి నుండి ఈ తమ్ముళ్ల వైఖరి తలచుకుంటుంటే మనసంతా వికలమైపోతోంది ఆమెకి పాలెం వదిలేసి రైలెక్కి అరపూట ప్రయాణం చేశాక రాణీపురం వన్న ఆ ఊళ్ళో దిగిన దగ్గర్నుండి వారి పోట్లాటలు వాదులాటలతో మనసుకి శాంతన్నది లేకపోవడం ఒక ఎత్తైతే గాయత్రి ఎదుర్కొన్న ఇబ్బందులు నిస్సహాయతలు మరో ఎత్తు చేసుకుంటున్న కొద్దీ కన్నీళ్లు లేదు ఏమ్మా కాలు నొప్పిగుందా ఎందుకమ్మా అంటూ మందులందించింది ఆయా వచ్చే టైం అయిందమ్మో అంటూ గాయత్రి కాలికట్టు మార్చి వెళ్ళింది ఆయమ్మ పొద్దున్న తొమ్మిదవుతుండగా డా గాయత్రిని పరీక్ష చేసేటప్పుడు కమలమ్మ గోవిందు వచ్చారు కాస్త ఎడంగా బెంచి మీద కూర్చున్నారు రాసిచ్చిన కొత్త మందులు వెంటనే మొదలెట్టమని నర్సుకు చెప్పి మీ అడిగింది డాక్టర్ డాక్టరమ్మ అది విన్న కమలమ్మ లేచి గబగబా మంచం వచ్చింది చూడండమ్మా అమ్మాయి ఆరోగ్యంగా ఉంది కాబట్టి బాగానే కోల్కుంటుంది ఎల్లుండింటికెళ్లొచ్చు మళ్ళీ వారానికి తీసుకురండి అప్పుడు చూస్తాను ఆ పైవారానికి కొత్త కాల్ కూడా వచ్చేస్తుంది అంతా బాగుంటే దాన్ని అమర్చే విషయం కూడా చూడొచ్చు అంది డాక్టరమ్మ కమలమ్మతో ఇప్పుడు కూర్చుని ఏ పనైనా ఎంతసేపైనా చేయొచ్చు అప్పుడప్పుడు మాత్రం క్రచ్చెస్తోనే కాస్త తేలిగ్గా అటూ ఇటూ మెసలాలమ్మ మందులు మాత్రం ఇంకా వేసుకుంటూ ఉండాలి నీకు సాయం చేయడానికి ఎవరైనా ఉంటారు కదా అడిగింది డాక్టర్ గాయత్రిని ఎందుకుండమమ్మా ఎవరో ఒకరికంటికి కాసుకుంటుంటావమ్మా పలికింది కమలమ్మ డాక్టరమ్మ వెళ్ళగానే గాయత్రికి దగ్గరగా వచ్చాడు గోవింద్ ఏదో గాయత్రి ఏడున్నాడు నీకు పొద్దుపోద్దని ఈ పుస్తకాలు తెచ్చా అంటూ రెండు పత్రికలు అందించాడు ఎదురుగా కూర్చుని గాయత్రి చెయ్యి తన చేతిలోకి తీసుకుంది కమలమ్మ ఇదో గాయత్రి రెండు కాస్త నిమ్మలంగా ఈడనే ఉంటావుగా బాగైపోతావులే నువ్వు క్యాంటీన్లో పనికి లేవని పాపం జేమ్స్ ఇబ్బంది పడుతున్నాడమ్మా ఈ జేమ్స్ అసలు మాతో రావలిసిందే నిన్ను సోడలేదని ఎంత పని తగిలిందంట తన కోసం ఆగద్దని మమ్మల్ని పంపాడు మేము తిరిగి వెళ్ళి అతనికి యాన్ అప్పచెప్పాక ఏదో టయాన్కొస్తానన్నాడమ్మా అంది ప్రహ్లాద్ జేమ్స్ చూడ్డానికి ఒక్కడే వస్తాడు అనగానే గాయత్రికి కడుపులో తిప్పేసింది అందరితో కలిసి ఎందుకు రాలేదు ఆహా అలా రాడు శనిలాగా ఒక్కడే వస్తాడు అవకాశం దొరికితే వెక్కిలి వాగుడుతో నరకం చూపిస్తాడు అని అనుకోసాగింది గాయత్రి మనసంతా అసహ్యంతో నిండిపోయింది నేను ఒంటరిగా దొరికితే వాడి వెటకారం నుండి వాడి అసభ్యకరమైన నుండి ఎలా తప్పించుకోవాలో నాలాంటి అవిటిని కూడా వేధించేవాడిది ఎంత దిగజారిన పరిస్థితి కోపంతో గాయత్రి పిడికిళ్లు బిగుసుకున్నాయి ఏంది గాయత్రి ఆలోచిస్తుండో ఏమన్నా తింటావా అడిగాడు గోవిందు మంచం ఎదురుగా నిలబడి ఏమీ వద్దని సైగ చేసింది ఇప్పుడే వస్తానంటూ బయటికి పోయాడు గోవిందు అలా కాస్త అవతలికి వెళ్లి చుట్టూ ఉన్నవాళ్లతో కబుర్లలో పడింది కమలమ్మ ఆమె గొంతు బిగ్గరగా వినబడుతూనే ఉంటుంది గాయత్రిని జేమ్స్ దగ్గర పనికి పెట్టిన కమలమ్మకి గాని టెంపోలో కూరలు సామగ్రి తెచ్చాక రోజూ క్యాంటీన్లోనే గోవిందుకు గోవిందుకుగాని ప్రహ్లాద్ జేమ్స్ మాటలతో గాయత్రిని వేధిస్తాడని తెలీదు సత్రం క్యాంటీన్లో పనిచేసిన రోజూ రోజు సాయంత్రం ఏడింటికి అతి కష్టంమీద ముగించి కమలమ్మకీ గోవిందుకీ తనకీ సరిపడా తిండి తీసుకుని బయటపడేది గాయత్రి అలాంటి ఆలోచనలలో ఉన్న గాయత్రికి గోవిందు పిలుపు వినిపించింది ఎదురుగా చేతిలో తిండిపోట్లాలతో నిలబడి ఉన్నాడు ప్రసాదాల ప్యాకెట్లు తీసుకొచ్చి మంచం పక్కనున్న మీద పెట్టాడు వాటితో పాటు తెచ్చిన కుంకుమ విభూతి పొట్లాలు మాత్రం గాయత్రికి చేతికి అందించాడు ఎంతో అపురూపంగా అనిపించింది దేవుని కుంకుమ బొట్టు క్రైస్తవ మతం పుచ్చుకుని మదర్థెరసాలో పనిచేయడం మొదలెట్టాక మొహాన బొట్టు పెట్టనేలేదు గాయత్రి కుంకుమ నుదుటిపై పెడుతూ తాతని గుర్తు చేసుకుంది కళ్లలో నీళ్లు తిరిగాయి మీ తాత కుత్రం రాసావుగా నీ కొత్త కాలు పెట్టేలోగా నుంచి మళ్లీ ఏదో ఒకటి తెలుస్తాదిలే అంటూ గోవింద్ ఇంకా ఏదో కమలమ్మ వచ్చేసింది ఇక పోవాలరా గోవిందో అంటూ దగ్గరగా వచ్చి గాయత్రి పక్కనే కూర్చుంది ఏదో గాయత్రి జేమ్స్ వచ్చినప్పుడు అతనికి భరోసా ఇవ్వమ్మా ఇక మూడు రోజులకి పనిలోకి వస్తానని ఆ సైగల్ అన్ని మంచిగా చెప్పో మేము మళ్ళీ రేపో ఎల్లుండో కనబడతాంగా ఒకంత ఆగి గాయత్రి వైపు తేరిపార చూస్తూ అంది బొట్టెడితే మూనొప్పటి గాయత్రిలాగే ఉన్నావు ఎక్కడున్న ఈ రెండు రోజులు చక్కగా పెట్టుకో అంటూ లేచి గోవిందుతో పాటు వెనుతిరిగింది కమలమ్మ కమలమ్మ ఏనాడు బొట్టు పూలు పెట్టదు గుళ్ళో కొలువుకొచ్చాకే చిన్న నల్లబొట్టు పెట్టడం మొదలెట్టింది అప్పట్లో దాటగానే అదీ తీసేసింది తనకసలు బొట్టు పూలు పెళ్లి పిల్లలు సంసారం అంటే గిట్టదని మాటల్లో అంటూ ఉండేది అన్నీ ఎడమతం చేష్టలు వింతపోకడలే కమలమ్మవి అందుకే జేమ్స్కి గాయత్రి మంచిగా భరోసా ఇవ్వాలని చెప్పి మరీ వేడుతోంది అవసరమా తెలిసిందేగా అనుకుంది గాయత్రి గాయత్రి వెంటనే ఆ కిచెన్లో వార్పు చాకరీ మొదలెట్టాల్సిందేనని మళ్లీ భరోసా ఉందిట అనుకుంది గాయత్రి గుండెలు కడుపు రగిలిపోతుంటే గబగబ గుడి పులిహోర తిని నర్సిచ్చిన నీళ్ల కాఫీతో కొత్త మందులు వేసుకుని వాకిలివైపుగా మీదకి ఒరిగింది జేమ్స్ మీద అసహ్యం వాడెప్పుడొస్తాడోనన్న భయంతో అయోమయంగా అనిపించింది గాయత్రికి అసలు జేమ్స్ తమ జీవితాల్లోకి ఎలా వచ్చాడు అని గుర్తు చేసుకోసాగింది సత్రంలో క్యాంటీన్ ఓనర్ అయిన జేమ్స్ దగ్గరికి వెళ్లి ఊరికి కొత్తగా వచ్చిన తమకు దారి చూపించమని కమలమ్మ మొరపెట్టుకోవడం లేదనకుండా అతను ముగ్గురికి బతుకుతెరువు చూపించడంతో మొదలైంది అతనితో సంబంధం ఇంకే ఉంది గాయత్రి గురించిన సంగతులన్నీ కమలమ్మ నుండి విని జేమ్స్ వారందరి బలహీనతలు తెలుసుకుని చనువు తీసుకున్నాడు గాయత్రితో మొదట్లో గాయత్రి పట్ల కాస్త జాలి చూపించిన జేమ్స్ వైఖరి రానురాను మారింది చెప్పుకోలేని ఇబ్బందులన్నీ మొదలయ్యాయి టైం దొరికితే పుస్తకాలు పత్రికలు చదవాలనుకునే గాయత్రికి పక్కనే చేరి అతను భార్యనెందుకు వదిలేశాడో మళ్ళా పెళ్లెందుకు చేసుకోలేదో చెప్పడం మొదలెట్టేవాడు అతని సొంత విషయాలు వినడానికి గాయత్రికి విసుగ్గా ఉండేది జేమ్స్ చెయ్యి తిరిగిన వంటవాడే కొత్తల్లో గాయత్రికి వంట నేర్పించే సాకుతో అవసరానికి మించి చేరువయ్యేవాడు అలాగే గాయత్రితో పాటు పనిచేసే జాన్వి టిఫిన్ పొట్లాలని టీబడ్డీకి జారవేసే సమయాల్లో గాయత్రితో బాతాకాని పెట్టుకునేవాడు చేతులు మెడలు పడతానని వెంటపడేవాడు గాయత్రి మేని రంగు జుట్టు రంగు కళ్ళని పొగుడుతూ ఉండేవాడు కొత్త పత్రికల మధ్యలో అసభ్యకరమైన బూతు పుస్తకాలు పెట్టి చదువుకోమని ఇచ్చేవాడు ఇలాంటివి వార్తల్లో పుస్తకాల్లో చదువుతూ ఉండేది గాయత్రి దాంతో గాయత్రికి అతడి వెకిలి అర్థమైపోసాగింది అటువంటి అడ్డమైన పనులు చేస్తున్నా వాణ్ణి ఏమీ చేయలేకపోయింది ఎవరికీ ఏమీ చెప్పుకోలేకపోయింది చెప్పినా కమలమ్మ నమ్మేది కాదు కమలమ్మకి జేమ్స్ దేవుడితో సమానం మరి జేమ్స్ గాయత్రి మీద చేయివేస్తే ఒకట్రెండు సార్లు విదిలించుకుంది దూరంగా ఉండమని తెలియచెప్పింది అంతకంటే ఏమీ చేయలేని దుస్థితి గాయత్రిది ఆ కొలువే కనుక చేయకపోతే తన గతేమిటి ఆ కొలువు వల్లే కదా తనకు తిండి ఖర్చు లేకపోగా ఏడాదిపాటు టీబడ్డీ వెనకాలున్న రేకుల గది వంటిల్లు బాత్రూం సహా వారికి ఇచ్చాడు అని అనుకోసాగింది వాడి ఆగడాలను ఎదుర్కోవలసిన దుస్థితి సత్రం కొలువుతో మొదలయింది రెండేళ్లుగా మాత్రం మదర్ థెరెసా కిచెన్లో ఇతర ఉండడంతో వాడి వేధింపులు కాస్త తగ్గాయి ఇలా ఆలోచనలు సాగిస్తూ ఉండగా గాయత్రికి కళ్ళు మూసుకుపోతున్నాయి కాలు నొప్పి కాస్త తగ్గినట్టు అనిపించింది నిద్రలోకి జారుకుంది గాయత్రి లేమరి నిద్రకి పడి అంటూ చెవి దగ్గరగా వినిపించడంతో గాయత్రి కళ్ళు తెరిచి చూసింది తన భుజంపై చేయి వేసి రాస్తూ మంచానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు జేమ్స్ ఒక్కసారిగా కుంచుకుపోయింది గాయత్రి భుజం మీద చేయి తీసేసి లేచి కూర్చోవాలని ప్రయత్నించింది కుదరలేదు ఆయమ్మ కోసం చేతికందిన సత్తు గ్లాస్తో బల్ల మీద నాలుగైదు సార్లు శబ్దం వచ్చేలా కొట్టింది ఆమె చేతి నుండి గ్లాస్ అందుకొని చూడు లంచ్ చేసి రమ్మని నేనే ఆయాని పంపేశాను నేనొచ్చి ఇరవై నిమిషాలైంది పక్క కొదిగి ముద్దుగా గువ్వపిట్టల్లే పడుకున్న నిన్ను చూస్తూ కూర్చున్నాను బొట్టు పెట్టుకుని చాలా కళగా ఉన్నావు ఈ రోజున మన అసిస్టెంట్కి డ్యూటీ అప్పజెప్పి సెలవు తీసుకున్నాను హాయమ్మ రాగానే నిన్ను కూర్చోబెట్టి లంచ్ తినిపిస్తూ కబుర్లు చెప్తాను అని జేమ్స్ అంటుంటే ఆయా రానే వచ్చింది చేతిలో నోట్లతనికి అందించి ఏం చేయమంటారు సారూ అడిగింది ఇద్దరూ కలిసి గాయత్రిని లేపి కూర్చోబెట్టారు చుట్టూ చూసింది గది సగానికి పైగా ఖాళీ అయింది దూరంగా ఇద్దరు ముసలాళ్లు పడుకొని ఉన్నారు మిగతా రోగులు డిశ్చార్జ్ అయిపోయారేమో అనుకుంది గాయత్రి తిని మందులేసుకున్నాక ఆయాన్ని పక్క మార్చమంటావా లేక ఇప్పుడే సర్దమంటావా నేను పక్కకు పోతాలే అన్నాడు జేమ్స్ లేదు తిని మందుసుకుంటాను అంటూ సైగ చేసి చెప్పింది గాయత్రి తను తినేస్తేనైనా వాడు త్వరగా పోతాడేమోనని సరే అయితే గాయత్రికి నేను నువ్వు నువ్వెళ్ళి పక్కనే ఉండు అన్నాడు ఆయాతో తెచ్చిన క్యారేజీ విప్పాడు ప్లేటు గ్లాసు ఫ్లాస్కు బ్యాగ్ నుండి తీశాడు గాయత్రి సేమియా ఉప్మా పెరుగువడ జిలేబీ నీకోసం స్వహస్తాలతో పొద్దునుండి నేనే చేశా అంటూ ప్లేట్లో సర్దాడు గాయత్రికి దగ్గరగా చేరి తినిపించడం మొదలుపెట్టాడు అంతలో తనే తింటానని పళ్ళని లాక్కుంది గాయత్రి సరే అంతా తింటేగాని ఒప్పుకోను వాడెందుకలా మెడలో లావుపాటి బంగారు గొలుసు పదివేళ్లకి బంగారు ఉంగరాలు ఓ చేతికి బంగారు కడియం మరో చేతికి బంగారు రంగు రిస్ట్ వాచ్ అలంకరించాడో తెలియడం లేదు గాయత్రికి తెల్లటి సిల్క్ లాల్చి వేశాడు వాడి దగ్గర ఘాటుగా అత్తర్ల వాసనలు పెద్ద పొట్ట వెక్కిలి నవ్వు బట్టతల చెంప మీద కత్తి గాటు పెద్ద రౌడీలా ఉంటాడు వాడి రూపమన్నా వేషమన్నా కడుపులో తిప్పేస్తూ ఉంటుంది గాయత్రికి ఎలాగో తినడం ముగించింది అంత సెటిల్ అయింది నీ కొత్త కాలు కూడా రెండు వారాల్లో వచ్చేస్తదట మన అనాథాశ్రమ నర్సుతో కూడా మాట్లాడింది డాక్టరమ్మా నీతో రోజు వ్యాయామం చేయించమని అవసరాన్ని బట్టి కట్టు మార్చమని కూడా చెప్పింది అన్ని హ్యాపీ న్యూస్లే మరి అంటూ ప్లేట్లో జిలేబీ పేర్చాడు ఆ ప్లేట్ అందిస్తూ ఇదిగో మంచి అవకాశం కరెక్ట్ సమయం నీతో మాట్లాడడానికి అంటూ కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కున్నాడు చూడు గాయత్రి నువ్వంటే నాకు చాలా ఇష్టం పిచ్చి కోరిక మొదట్లో తెలియకుండానే నీ కిచెన్లో పనిచ్చి నుండి కాపాడాను గుర్తుంది గదా లేదంటే నేను రైల్వే స్టేషన్లోనో మెట్ల కాడో ఓ బోర్డు పెట్టి భిక్షాటన చేయించేది కమలమ్మ తెలుసా ఆ తర్వాత కూడా నిన్నెన్నో సార్లు ఎన్ని రకాలుగా కాపాడానో గుర్తు తెచ్చుకో నీకు ఆ దద్దమ్మ గోవింద్తో పెళ్లి చేస్తానంట అంటే ఏళ్ళు నిండా పిల్లకి పెళ్లి చేసి కష్టాలు పాలవ్వద్దని కమలమ్మకి చెప్పి ఆ పెళ్లి ఆపించింది నేనే మీ తాత నుండి ఆస్తిపై హక్కు గాని పెళ్ళికైనా గాని మేజర్ అయి ఉండాలన్న విషయం ఆమెకి చెప్పి భయపెట్టి నిన్ను మూడేళ్ళు కాపాడుకున్నాను ఇక మూడోది నాకు మదర్ తెరిసా పర్మనెంట్ కాంట్రాక్ట్ వచ్చాక కూడా నిన్ను నా ఉంచుకోవడానికే మీ అందరికీ క్యాంటీన్లు కొలువులు ఇచ్చి క్షణం ఆగాడు గాయత్రికి దగ్గరగా వంగి ఆమె గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకెత్తాడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఇంటున్నావా నువ్వంటే నాకెంత ఇష్టమో అర్థమైందా ఇంకా చెప్పాలనా దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ తల వంచుకుంది నడవలేను పలకలేను అలాంటి నాకేమిటి గోల నాకంటే సరైన ఆడపిల్లే దొరకలేదా వీడికి వీడి బుద్ధి వక్రించింది మామూలు ఆలోచన కాదు వీడిది భయము గుబులుతో అలా అనుకోసాగింది గాయత్రి గొంతు సవరించి మళ్లీ మొదలెట్టాడు ఆ ముఖ్యంగా నీ కాళ్ళకి చికిత్స గురించి నేను చాలా ఆలోచన చేశాను గాయత్రి మనం పనిచేస్తున్నది ధార్మిక సంస్థ కాబట్టి ముందుగానే అర్జీ అర్జీబెట్టి నీ విషయం చర్చి ఫాదర్లతో మాట్లాడా నువ్వు నా సొంత మనిషి అని నేను తప్ప నీకు ఆసరా ఎవ్వరు లేరని కూడా వాళ్ళకి చెప్పేశా నీ కాళ్ళకి వైద్యం అవసరమని విన్నవించుకున్నా నువ్వు మతం బుచ్చుకుని నామ మాత్రం జీతానికి రెండేళ్లు పనిచేస్తావని వాళ్ళకి హామీ ఇచ్చా నేను వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకుని ఈ కాడికి తెచ్చా అర్థమైందా ఇక పోతే అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇను నాకు రాబడుంది ఊళ్ళో రెండు క్యాంటీన్లు అద్దెలొస్తాయి నేనేసుకున్న నగలు నీకు క్షణంలో ఇచ్చేస్తాగా నీకిప్పుడు పద్దెనిమిది నువ్వు నా సొంతం అవ్వాలి నిన్ను నా కాడుంచుకొని రాత్రింబవళ్ళు నిన్ను ప్రేమిస్తా కామిస్తా నీవు కుంటివి మోగవి అయినా నాకేం పర్వాలే ఉద్దరిస్తాగా నన్ను ప్రేమించి నువ్వు సరే అను చాలు అంతే అంటూ ముగించాడు జేమ్స్ వసంతవల్లరిలో నాట్య భారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన నవల ఎగిరే పావురమా పదకొండో భాగం విన్నారు వసంత వల్ల కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్ల సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంత వల్ల